ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37:5. సహోదరి సహోదరులారా, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనకు కావలసిన వాటన్నింటినీ సమకూర్చువాడు ఆయనే. మన జీవితం, మన మార్గాలు అనిశ్చయం, మన భారాలు మనకు దుర్భరాలు. దేవునిపై నమ్మకం ఉంచేవారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడే చేసి పెడతాడు. తండ్రి తన పిల్లల విషయమై ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటాడో అదేవిధంగా మన పరలోకపు తండ్రి మన విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. మనం చింతించడం, ఆందోళన చెందడం, మనల్ని మనం తొందర పెట్టుకోవడం, వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా మనం ఆయన్ను విశ్వసించకుండా అఘోరపరిచిన వారం అవుతాం. ప్రియులారా, మీ భారము యెహోవా మీద మోపుడి, ఆయనే మిమ్మును ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడునూ కదల్చబడడు అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. సజీవులేల మూలుగుదురు, నరులు తమ పాపశిక్షను బట్టి ఏల మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తుకొందము అని. సహోదరి సహోదరులారా, రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవమేపాటిది? మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మన డంభముల యందు అతిశయపడుచున్నాము, అట్టి అతిశయమంతయు చెడ్డది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నడుచు మార్గమంతటిలో మీరే మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. తండ్రి, మాకున్న ప్రతి అవసరతను, అక్కరను నీవు ఎరిగిన వాడవు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.